హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో రేపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి అనేది వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంకులకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ సమీర్ శర్మ గారు సోమవారం ఈ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు వాస్తవానికి వినాయక చవితి సందర్భంగా ముప్పై ఒకటిన సెలవు ప్రకటించాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఆగస్టు నాలుగునే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి అయితే పండుగ దగ్గర అవుతున్న దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో బ్యాంకు ఉద్యోగుల సెలవుపై గందరగోళానికి గురయ్యారు దీనిపై విమర్శలు వెలువెత్తడంతో ప్రభుత్వం సోమవారం హడావడిగా గెజెట్ను అయితే విడుదల చేసింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంకులన్నీ కూడా రేపు సెలవు అనమాట రేపు అన్ని బ్యాంకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్యాంకు కూడా క్లోజ్ అయితే క్లోజ్ అయిపోతుంది సో మళ్ళీ తర్వాత ఇంకా ఓపెన్ చేస్తారనమాట సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందించాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి